కేస్ ఓ వకీలు వకీలు చుట్టూ లీడర్ చుట్టూ తిరిగారు నువ్వు కాంగ్రెస్ లోనే ఉండాలంటే వీళ్ళు కేసు తీయాలి ఇక కేసు దగ్గరి కోర్టుల పంచాయతీ ఒడవలి ఇక లీడర్ చుట్టూ కోర్టు చుట్టూ నేర్పిరు మనకి కానీ ఇవాళ ఏమైంది నారాయణ కేర్లో చక్కటి డిగ్రీ కాలేజీ కట్టి పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారు మండలానికి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినాం మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినాం బీసీ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినాం పిల్లలకు మంచి చదువు చెప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం నారాయణ కేర్ దశ దిశ మార్చుకోగలిగింది ఇది నారాయణ కేర్ ఇన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందంటే ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మీ ఎమ్మెల్యే బాగా కష్టపడ్డాడు ఆ భూపాలరెడ్డి గారి వల్ల అని చెప్పి చెప్పుకోక తప్పదు మరి బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈ రోజు మనం పనులు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాలుగు సార్లు ఐదైదు సార్లు గెలిస్తే ఏమిచ్చింది నారాయణ కేర్ ప్రజలకు నారాయణ కేర్ ప్రజలకు అయితే కేసులు లేకపోతే బెయిలు లేకపోతే జైలు జైలు బెయిలు కేసు కేసు బెయిలు జైలు ఇదే కదా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నేర్పింది ఇవాళ మీరు ఎంతసేపు కేసులు పెట్టి జనాలు దాగం చేసిండ్రు గంజాయి అక్రమ నివారణ చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించే చరిత్ర మీకు కానీ ఇవాళ బంగారం లాంటి పంటలు పండిస్తున్నారు మా ప్రాంతంలో ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు మా కలిహేరులో నాచుకోవాలంటే బెంగాల్ తెలి మొగ కూలీలు వచ్చి మా కలిహేరులో నాటేసిపోయే కాలం వచ్చింది మా నారాయణ కేర్లో పత్తి మిల్లులలో పనిచేయాలంటే బీహార్ కే లేబర్ వస్తున్నారే డైరీ ఫామ్లలో ఒరిస్సా కే వచ్చి లేబర్ పనిచేసే పరిస్థితి వచ్చింది పత్తి ఏలాలంటే పక్కన కర్ణాటక నుంచో ఒంగోలు జిల్లా ప్రకాశం నుంచి ఇలా కూలీలు వచ్చి పత్తి ఏరడానికి వచ్చే పరిస్థితి వచ్చింది ఒకనాడు నారాయణ కేర్ అంటే ఒక చేత పట్టుకొని నెలలు నెలలు చెరుకు కొట్టడానికి పోయేటువంటి ప్రాంతం నెలలు నెలలు ముసలి వాళ్లకు పిల్లలను వదిలిపెట్టి బొంబాయి హైదరాబాద్ బతుకుమైన ప్రాంతం అటువంటి నారాయణ కేర్కు ప్రకాశం జిల్లా నుంచి బెంగాల్ నుంచి బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కూలీలు వచ్చి పనిచేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది చరిత్ర తిరగరాయడం కాదా అని నేను అడుగుతా ఉన్నాను